ఉదయకాలం పూట ప్రార్థనకు వచ్చి కొన్ని మాటలు ధ్యానిస్తాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. రెండవ వచనం 28:2 ద్వితీయోపదేశ కాండం 28:2. నీవు నీ దేవుని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుని వాక్యం గమనించండి. నీవు నీ దేవుని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుని మాట వింటే దీవెనలు వచ్చి ప్రాప్తించును అని దేవుని యొక్క వాక్యం చెప్తారు. ఏం దీవెనలు వస్తాయి దేవుని మాటలు వింటే? యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మాట గమనిస్తాం. నా మాట విని నన్ను పంపిన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవుని మాట వింటే నిత్య జీవం దొరుకుతుంది. దేవుని మాట వింటే నిత్య జీవం, మరణమే లేదు. కాబట్టి దేవుని మాటలు విన్నట్లయితే దీవెనలు వస్తాయి. ఏంటి ఆ దీవెనలు అంటే, శ్రేష్టమైంది, ఆత్మీయమైంది, దైవికమైంది, పరసంబంధం ఎటువంటిది. ఆ పరసంబంధమైన దీవెనే ఏంటంటే నిత్య జీవం. నిత్య జీవం కాబట్టి యేసుప్రభు విశ్వాసం ఉంచిన వాడికి ఏం లేదు, మరణం లేదు. భౌతిక మరణం ఉంది, ఆత్మీయ మరణం లేదు, శిక్షావిధి లేదు. రోమపత్రులు చదువుకుంటా, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధియు లేదు అని రాయబడింది. శిక్షలన్నీ ఆయన కొట్టేశాడు. మన శిక్షలన్నీ తన మీద వేసుకున్నాడు కాబట్టి మనకి ఎలాంటి శిక్షావిధి మనకు లేదు. అది దేవుని వాక్యం చెప్తారు. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే దీవెనలు ఉన్నాయి. ఏంటి ఆ దీవెనలు అంటే, మొట్టమొదటిగా నిత్య జీవం. తర్వాత మళ్ళీ ఇంకో మాట రాయబడింది, దేవుని మాట విన్నట్లయితే సమాధానం. దేవుని మాటలు వింటే ఏముంటుంది మనకు? సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఎవరు దేవుని మాటలు వింటారో, ఎవరి జీవితం లోపల దేవుని మాటలకి ఎక్కువైతే ప్రాముఖ్యతను ప్రాధాన్యతనిస్తారో వారి జీవితం లోపల సమాధానం పొందడానికి అవకాశం ఉంటుంది. మాట గమనించు. తర్వాత మూడోది, విశ్వాస బ్రతుకు జీవితంలో దేవుని యొక్క మాట వినట్లయితే ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు నా మాటలు విన్నావు కాబట్టి నేనేం చేస్తాను, అతడు ఆశీర్వదించబడును అని రాయబడింది. నువ్వు నా మాట వినినందున అని ఆదికాండము 22వ అధ్యాయంలో చదువుకుంటాం. నేను నిన్ను ఆశీర్వదించదను అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. భౌతికమైన, ఆత్మీయమైన, దైవికమైనటువంటి ఆశీర్వాదాలు పొందేటువంటి అవకాశం ఉంది. కప్పటి వల్ల దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాట వినకపోతే నిత్య జీవం రాదు, దేవుని మాట వినకపోతే సమాధానం రాదు, దేవుని మాటలు వినకపోతే ఆశీర్వాదము ఏ విధంగా అనేది రాదు.
పరసంబంధమైన దైవికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందాలంటే ముందేం కావాలా? దేవుని యొక్క వాక్యాన్ని వినాలా, దేవుని మాటలు వినాలా. ఎవరి జీవితంలో దేవుని మాటలకు ఇంపార్టెన్స్ ఇస్తారో, ప్రాముఖ్యతను ప్రాధాన్యతను ఎవరైతే వారి జీవితంలో దేవుని మాటలు వినడానికి కొరకు ఇస్తారో, వారి జీవితం లోపల నిత్య జీవము, సమాధానము, ఆశీర్వాదాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి జీవితంలో అట్టి ఆశీర్వాదాలు ఉన్నాయా? లేకపోతే ఉదయకాల ముందు పరీక్షించుకొని డబ్బు కప్పగించుకొని కొంతసేపు ప్రార్థనలో కొనసాగడానికి ఇష్టపడతాం. దేవుడు అట్టి సమాధానకరమైన ఆత్మీయమైనటువంటి భౌతికమైనటువంటి దీవెనతో నింపి తన నామానికి దేవుడు మహిమను తెచ్చుకొనును గాక.